శరత్ నవరాత్రుల్లో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఇక కోల్కత్తాలో దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేస్తే మైసూర్లో తొమ్మిది రోజుల పాటు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ దేవి నవరాత్రుల వేడుకలు విభిన్నంగా నిర్వహిస్తారు ఇక ఆంధ్రప్రదేశ్లో దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తే తెలంగాణలో మాత్రం బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు పదో రోజున విజయదశమి వేడుకలను నిర్వహిస్తారు దసరా పండుగ రోజున బెజవాడ దుర్గమ్మ రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఇక మరోవైపు తిరుమల విజయవాడలో బ్రహ్మోత్సవాలను సైతం ఘనంగా నిర్వహిస్తారు ఇవే కాదు శ్రీశైలం మల్లన్న బాసర అలంపూర్ వంటి పుణ్యక్షేత్రాల్లోనూ నవరాత్రుల వేళ పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో శరత్ నవరాత్రులు ఎప్పుడొచ్చాయి ఇక శుభముహూర్తం ఎప్పుడు నవరాత్రుల ప్రాముఖ్యతలేంటి అమ్మవారు ఏ ఏ రోజు ఏ ఏ రూపంలో దర్శనమిస్తుందనే వివరాలను తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం దేవి నవరాత్రులు అశ్విని మాసంలోని శుక్లపక్షంలో ప్రారంభమవుతాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై తేదీ అంటే వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి తొమ్మిది రోజుల ఉత్సవాల అనంతరం అక్టోబర్ ఐదవ తేదీన విజయదశమి దసరా వేడుకలతో ముగుస్తుంది ఇక ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ సమయంలో దుర్గామాత మానవాళి సంక్షేమానికి కృషి చేస్తుందని చాలామంది నమ్ముతారు ఈ తొమ్మిది రోజుల పాటు కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి ఇక ఈసారి శరణరాత్రుల వేళ సర్వత్ర సిద్ధియోగం సర్వార్థ సిద్ధియోగం అమృత సిద్ధియోగంతో సెప్టెంబర్ ఇరవై ఆరున ప్రారంభం కానున్నాయి ఈ రెండు శుభయోగాల సమయంలో అమ్మవారికి పూజలు చేస్తే ఎలాంటి కష్టాల నుండైనా విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్మకం అంతేకాదు మీరు చేసే పనుల్లో ప్రత్యేక ఫలితాలను కూడా పొందుతారు అంతేకాదు మన సంపద కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆరాధిస్తే ఆ ఇల్లు ఎప్పుడు సంపదతో నిండి ఉంటుందని ఆహారానికి ఎలాంటి కొరత ఉండదనేది చాలామంది భక్తుల విశ్వాసం ఇక నవరాత్రుల్లో భాగంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన గురువారం నాడు రవి యోగం ఏర్పడనుంది ఇక అదే విధంగా అక్టోబర్ ఒకటవ తేదీ మూడవ తేదీ ఒకటవ తేదీ మూడవ తేదీన కూడా రవియోగం రానుంది ఈ యోగం సూర్యునికి సంబంధించిందిగా పరిగణించబడుతుంది ఈ పవిత్రమైన యోగం సమయంలో అమ్మవారిని పూజించడం వల్ల మన జీవితంలో ఏర్పడిన చీకటి అంతా తొలగిపోయి వెలుగు ప్రకాశిస్తుంది అనేది చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ సమయంలో అమ్మవారి రూపాలైన కూష్మాడా దేవి కాత్యాయని మహాగౌరీలను పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయనేది చాలామంది విశ్వాసం ఇక నవరాత్రుల వేళ అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తూ ఉంటారు అయితే ఉత్తర భారతంలో వేర్వేరు రూపాలను అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లోనూ తొమ్మిది రూపాల్లో దుర్గామాతను పూజిస్తారు ఉత్తర భారతంలో పాడ్యమి రోజు శైలపుత్రీ దేవి విధియ రోజు బ్రహ్మచారిణి తదియ రోజు చంద్రగంట పూజ చతుర్థి రోజు కూష్మాండ అవతారంలో పంచమి రోజున స్కందమాత షష్ఠి తిథి నాడు కాత్యాయని దేవిగా సప్తమి వేళ కాళరాత్రి అమ్మవారి పూజ ఇంకా అష్టమి నాడు మహాగౌరీ పూజ దుర్గాష్టమి నవమి రోజున సిద్ధిదాత్రి పూజ ఇంకా దుర్గా నవమి పూజ నిర్వహిస్తూ ఉంటారు ఇక సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ తొలి రోజు సోమవారం రోజున అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తారు ఇక ఇరవై ఏడున సెప్టెంబర్ రెండో రోజు అనగా మంగళవారం రోజున గాయత్రిదేవి అలంకారము ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఇక మూడో రోజు బుధవారం రోజున అన్నపూర్ణాదేవి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ నాలుగో రోజు కాక్షాయిని దేవి ఇంకా ముప్పై ఐదో రోజు శుక్రవారం రోజున లలిత దేవి ఇంకా ఒకటో తేదీ అక్టోబర్ ఆరో రోజు శనివారం శ్రీ మహాలక్ష్మీదేవి రెండో రోజు ఆదివారం మహా సరస్వతీదేవి మూడో రోజు ఆదివారం ఎనిమిదో రోజు సోమవారం ఇక మహిషాసురనిక అక్టోబర్ నాలుగున తొమ్మిదో రోజు మంగళవారంన రాజరాజేశ్వరి దేవిక ఇంకా అక్టోబర్ ఐదు నవరాత్రులు ముగిసిన వెంటనే విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు ఇక దేవి నవరాత్రుల వేళ తొలి రోజున అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆరాధించడానికి ముందుగా కలశ స్థాపన చేస్తారు ఈ కలశ స్థాపనకు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన సోమవారం ఉదయం ఆరు గంటల పదకొండు నుంచి ఏడు గంటల వరకు శుభముహూర్తం ఉంటుంది అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు గంటల వరకు ఉంటుంది మన దేశంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తా నగరంలో నవరాత్రుల వేడుకలను ఘనంగా జరుపుకుంటారు ఇక దుర్గామాతను విశేషంగా పూజిస్తూ ఉంటారు ఇక త్రిపుర వ్యాసంలోని మహ ఖండంలో శక్తి ఉపాసన విశిష్టతను పూర్తిగా వివరించారు ఇక త్రిపురకు చెందిన సర్వమంగళనామం మంగళనామం సప్తసతి ఇంకా లలిత త్రిసతి లలిత సహస్రనామాల్లోనూ మనకు కనిపిస్తుంది ఇక త్రిపుర రహస్యంలో వర్ణితమైన దుర్గామాతకు జరిపే ఉత్సవాలే దేవి నవరాత్రులు ఇక వైదిక సంప్రదాయం ప్రకారం దేవి త్రిమూర్తుల శక్తిగా చెప్పబడుతుంది ఇక మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవిగా కొలువుదేరి ఉంటుంది ఇక మహాకాళిని శత్రు నిర్మూలనకు మహాలక్ష్మిని ఐశ్వర్య సౌభాగ్య సంపదలకు సరస్వతిని విద్యా విజ్ఞానానికి అధిష్టాత దేవతలుగా విశ్వసిస్తూ ఉంటారు ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోను నవరాత్రుల వేడ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు తొలి రోజు ఎంగిల్ పూల బతుకమ్మ రెండో రోజున అటుకుల బతుకమ్మ మూడో రోజున ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజున నానబియ్యం బతుకమ్మ ఐదో రోజున అట్ల బతుకమ్మ ఆరో రోజున అలిగిన బతుకమ్మ ఏడో రోజున వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజున ముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మతో నవరాత్రి వేడుకలు ముగిస్తారు ఆ తర్వాత దసరా సంబరాలు జనఘనంగా జరుపుకుంటారు ఇవి అన్ని చోట్ల జరిగే దసరా ఉత్సవాల వివరాలు